మూర్తి భవించిన అనుభవ విద్యావాణి క్షేత్ర జేఈఈ మెన్స్ లో కొట్టింది సూపర్ బోని. ఒక గ్రామస్తులు మేము ఎన్నికలకు దూరంగా ఉంటాము అని చెప్పే పరిస్థితి ఉందంటే కారణం ఏంటి అంటారు? మీ భూముల మీదకి ఎవరు వస్తే మీ కుటుంబం వచ్చి నన్ను వాడుకున్నాను. చిరంజీవి గారి చరిష్మాతో నన్ను ఆదరించి గుండెల్లో పెట్టుకున్న ప్రాంతం. జనసేనలోనికి రావటానికి రమేష్ గారు ఎందుకు, అదొక సాహసం అనుకోవాలా లేకపోతే ఏమనుకోవాలి? లోకల్ నాన్ లోకల్ పెందుర్తిలో కూడా బాగా నడుస్తోంది. రాజకీయాలు సేవతో ముడిపడి ఉండాలి తప్ప సొంత ఎజెండా ఉండకూడదు అని చెప్పి నేను తెలుసుకున్న విషయం. ప్రతిసారి ఎన్నికల్లో ఒక మేనిఫెస్టో లాగా ఒక హామీగా వెళ్తోంది, కానీ పరిష్కారం అనేది ఎక్కడ జరగట్లేదు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. 2024 సార్వత్రిక ఎన్నికలు హాట్ వెదర్ను మించి హీట్ పుట్టిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఒకవైపు వైసీపీ సింగిల్గా అంటుంది, మరొక వైపు రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు అంటుంది కూటమి. ఎక్కడికక్కడే అభ్యర్థుల మధ్య హోరాహోరీగా ప్రచారాలు, పోటీలు, హామీలు ఇవన్నీ చూస్తున్నాం. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల వరకు వస్తే విశాఖ ఎప్పుడు ప్రత్యేకమే. విశాఖలో ఈసారి ఒక సెంటిమెంట్ రన్ అవుతోంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేది కూడా ఆ నియోజకవర్గం గురించే. అక్కడే ఆయన రాజకీయ అరంగేట్రం. ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత మళ్ళీ అక్కడే పోటీ. ఒకప్పుడు అడుగు పెట్టగానే గెలుపుని ఇచ్చినటువంటి ప్రజలే నాకు కావాలి అనేటటువంటి మనస్తత్వం, ఏ పార్టీలోనికి వెళ్ళినా సమర్థవంతమైన నాయకుడిగా, క్రెడిబిలిటీ సాధించిన ఒక నాయకుడిగా, ఏ పార్టీలో ఉన్నా జిల్లా నాయకత్వం ఆయన భుజాల మీద బాధ్యత మోసినటువంటి తత్వం. ఆయనే పంచకర్ల రమేష్ బాబు గారు. పెందుర్తి నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే రమేష్ గారు. నమస్తే. చాలా వరకు చూస్తున్నాం క్యాండిడేట్స్ ని, ఎక్కడ ఇచ్చినా రెడీ మేము పోటీ చేయడానికి అన్నట్టు, కానీ మీరు మాత్రం పెందుర్తి కావాలి, పెందుర్తి ప్రజలే కావాలి, అక్కడే నేను చేయాల్సిన అభివృద్ధి చాలా ఉంది అని, ఎందుకో అంత పెందుర్తి పట్ల ఆ పట్టు? పెందుర్తి ప్రజలు 2009 నుంచి 14 వరకు కూడా నేను చేసిన పనులకి ఇక్కడ నాకు యాక్సెప్టెన్సీ బాగా ఉండటం కానీ, నన్ను కోరుకోవటం కానీ, నేను ఎక్కడున్నా కూడా జనవరి 1 అవ్వచ్చు, నా పుట్టినరోజు కార్యక్రమం లాంటివి కావచ్చు, ఏదైనా కూడా నేను ఎలమంచిల ఎమ్మెల్యే అయినా కూడా ఎక్కువ వచ్చేది పెందుర్తి ప్రజలే ఉండేవాళ్ళు. మరియు నేను కొన్ని పనులు చేశాను, ఇంకా కొన్ని మిగిలిపోయాయి, సర్వేలు కూడా పెందుర్తి నాకు బాగా వచ్చిందని చెప్పి పార్టీని నమ్మి పార్టీ ఇక్కడికి పంపించడం జరిగింది. నాకు ఇష్టమైన ప్రాంతం అవటం వల్ల నేను కూడా ఆనందంగా ఒప్పుకోవటం జరిగింది. ఇప్పటికీ నేను మళ్ళీ పెందుర్తే వెళ్ళాలి, అక్కడ నేను పోటీ చేస్తే ఖచ్చితంగా ఒక మెజారిటీతో గెలవగలను అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్, అది ఎలా మేనేజ్ చేస్తూ వస్తున్నారు? ఎందుకు ఆ ప్రజలతో మీకు ఆ బాండింగ్? 2009 నేను ఎవరో తెలియనప్పటికీ కూడా నన్ను ఆదరించి చిరంజీవి గారి చరిష్మాతో నన్ను ఆదరించి గుండెల్లో పెట్టుకున్న ప్రాంతం. ఇప్పుడు నేను తెలిసిన వ్యక్తిగా, మంచి రిజల్ట్ ఇచ్చిన వ్యక్తిగా అది 10 ఇంతలు అయ్యింది. లాస్ట్ నియోజకవర్గం ఎలమంచిలో నేను స్వల్ప తేడాతో ఓటమి చెందిన వ్యక్తిని. మరి నన్ను గెలుపు గుర్రం ఎక్కించిన ఈ పెందుర్తి పట్ల మక్కువతో, ఇక్కడ ప్రజలు చూపిన ఆదరాభిమానాల మీద ఈ పెందుర్తియే పోటీ చేయాలని చెప్పి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కోరటం, పవన్ కళ్యాణ్ గారు కూడా సానుకూలంగా స్పందించి నాకు పెందుర్తి కూటమిలో పెందుర్తి అడగటం కూడా జరిగింది. చిరంజీవి గారు లాంటి ఒక గొప్ప వ్యక్తి ఈరోజు మొన్న మిమ్మల్ని, ఇటువైపు మిమ్మల్ని అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని అటువైపు కూర్చోబెట్టుకొని, ఒక సమర్థవంతమైన నాయకుడు మా రమేష్ పెందుర్తి నుంచి పోటీ చేస్తున్నాడు గెలిపించండి అంటే, ఆయన మాటల్లో కూడా ఒక విశ్వసనీయతతో ప్రజలు ఇతన్ని నమ్ముతున్నారు, ఇతను గెలిపించండి అని ఒక రిక్వెస్ట్ కూడా మేము చూసాం. ఎందుకు అసలు అక్కడే మీరు మొదలయ్యారు? ఆయన కూడా అదే విషయాన్ని చెప్తూ, ఇప్పుడు తమ్ముడు గారి పార్టీలో మీరు ఉన్నారు, అయినా కూడా మద్దతు ఇవ్వండి అని మీకు అంతలాగా ఆయన చేస్తున్నారు అంటే దాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? చిరంజీవి గారు నాకు రాజకీయ జన్మనిచ్చిన వ్యక్తి. ప్రజారాజ్యం అనే పార్టీ ఆయన పెట్టకపోతే నాకు రాజకీయాలకు సంబంధం లేదు.
చిరంజీవి గారి అభిమానిగా, చిరంజీవి గారిని దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా ప్రజారాజ్యంలో చేరటం, నేను చేసిన సర్వీస్కి మెచ్చి ఆయన టికెట్ ఇవ్వటం, ఆయన చరిష్మాతో గెలవటం, 15 రోజుల ముందు వచ్చి గెలవటం జరిగింది. ఆ రోజు నుంచి చిరంజీవి గారి రాజకీయాల నుంచి బయటికి వెళ్ళిపోయిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఆయన్ని వదలలేదు. వారానికో 10 రోజులకో ఫోన్ చేసి అన్నయ్య బాగున్నారా అని అడగటం, హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా కలవటం, అంటే నాకు నేను ఎక్కడున్నా, రెండోసారి ఎమ్మెల్యే అయినా, ఒకసారి ఓడిపోయినా, ఎక్కడున్నా ఎప్పుడు కూడా చిరంజీవి గారు, చిరంజీవి గారు, చిరంజీవి గారు. ఆ మెగా ఫ్యామిలీతో నాకున్న అనుబంధమే ఇక్కడికి మళ్ళీ నేను జనసేనలోకి రావడానికి కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. పవన్ కళ్యాణ్ గారి తాలూకా నిబద్ధత, ప్రజల పట్ల ఆయనకున్న మక్కువ, ఏదో చేయాలన్న తపన ఒకవైపు అయితే, ఆ కుటుంబంతో, చిరంజీవి గారితో, ఆ మెగా ఫ్యామిలీతో నాకున్న అనుబంధం నన్ను జనసేనలోకి తెచ్చింది. చిరంజీవి గారు ఆ రోజు అలా చెప్పటం అనేది నిజంగా నా పూర్వజన్మ సుకృతం. అలాంటి కుటుంబంతో నేను కలిసి నడవటం, చిరంజీవి గారు నన్ను ఎంతో ఇష్టపడే వ్యక్తి. మీ టీవీ ద్వారా అన్నయ్య చిరంజీవి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తామన్నా, ఎందుకంటే మీ నమ్మకాన్ని కానీ, మీరు ఇచ్చిన ఈ రాజకీయ జీవితాన్ని కానీ సొంతానికి వాడను అన్నయ్య, ప్రజల కోసమే వాడతాను, ప్రజల్లోనే ఉంటాను, ప్రజల విశ్వాసం పొందే పనులే చేస్తానని చెప్పి అన్నయ్య చిరంజీవి గారికి కూడా మాటిస్తా ఉన్నా. లోకల్ నాన్ లోకల్ పెందుర్తిలో కూడా బాగా నడుస్తుంది, ఎట్లా ఓవర్కమ్ చేస్తున్నారు రమేష్ గారు? అసలు నేను నాన్ లోకల్ అన్న వాళ్ళకి ముందు బుద్ధి ఉండాలా? లోకల్ నాన్ లోకల్ అని వాళ్ళు మాట్లాడిన దానికి ముందు వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం అంటే కొన్ని విస్మరిస్తూ ఉన్నారు. విజయమ్మ గారు ఇక్కడ పోటీ చేసిన దగ్గర నుంచి తీసుకుంటే ఏ పార్టీ వైసీపీ వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళు ఎవరికి టికెట్ ఇవ్వలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎంఏవి సత్యనారాయణ గారు, ఆయన తూర్పుగోదావరి, అవంతి శ్రీనివాస్ గారు కృష్ణా జిల్లా, ఇలా తీసుకుంటే వైసీపీ వాళ్ళు ఎంతోమంది, ఈరోజు పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీ గారు కూడా ఈ జిల్లా కాదు, పక్క జిల్లా. మరి వైసీపీకి నాన్ లోకల్ ఉండదా, మాకు జనసేనకి తెలుగుదేశానికే నాన్ లోకల్ వర్తిస్తుందా అని చెప్పి ఈ ప్రచారం చేస్తున్న వాళ్ళని నేను అడుగుతా ఉన్నాను. అసలు పనిచేసే మనసు ఉండాలి, కరిష్మా ఉండాలి, కలేజా ఉండాలి, కానీ మీరు లోకల్ నాన్ లోకల్ వల్ల లబ్ధి పొందాలనుకుంటే మీ కుటుంబంతో సహా, నేను అభిప్రాయం చెబుతున్నా, మీ కుటుంబంతో సహా 2009లో మీ భూముల మీదకి ఎవరో వస్తే మీ కుటుంబం వచ్చి నన్ను వాడుకున్నారు, నేను అప్పుడు నాన్ లోకల్ కాదా మీకు అని చెప్పి అడుగుతా ఉన్నాను. కేవలం రాజకీయ లబ్ధి కోసం నాన్ లోకల్ అంటా ఉన్నారు, రెండో మాట కూడా అంటా ఉన్నారు ఆయన. నేనైతే రాంపురంలో ఉంటాను, ఆయనైతే సీతమ్మదారులో ఉంటారు అని. అయ్యా అదీపురాజు, నీ సీతమ్మదారులో నేను ఒక్కడనే ఉండట్లేదు, నేను పెందుర్తిండికి రావాలంటే సీతమ్మదారి నుంచి 20 నిమిషాలు. మీ ఎలమంచిల ఎమ్మెల్యే నా ఇంటి పక్కన, మీ పాయకరావుపేట ఎమ్మెల్యే నా ఇంటి వెనక, మీ అవంతి శ్రీనివాస నా ఇంటి ముందు, మీ ఎమ్మెల్యేలందరూ కూడా నాకన్నా దూరం అయిన నియోజకవర్గాల్లో ఉంటూ కూడా వాళ్ళు ఉంటున్నది సీతమ్మదారే. మరి ఉండే ప్రాంతం లోకల్ నాన్ లోకల్ అనేది నాకొక్కడికే వర్తిస్తుందా? ప్రజలంతా అమాయకులు అనుకుంటున్నావు. రమేష్ గారి గురించి విమర్శించడానికి ఇంకొక అంశం లేకనే ఇది వచ్చింది అని కూడా మీరు చాలాసార్లు చెప్పారు. డెఫినెట్గా చెప్తున్నాను, నన్ను అవినీతి పరుడను, లేకపోతే ఏదన్నా ఎక్కడన్నా ఇక్కడ ఒక స్థలం కొట్టేశానో, లేకపోతే ఏరాఫేరి చేశానో, లంచాలు తీసుకున్నానో అంటే నేను ఛాలెంజ్కి రెడీ అవుతాను. లోకల్ నాన్ లోకల్ అంటే 2009లోనే ఈ ప్రజలు నన్ను ఆశీర్వదించి లోకల్ చేసుకున్నారు. ఒకసారి 5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసే ప్రాంతానికి నన్ను నాన్ లోకల్ అంటున్నాడంటేనే ఆయనకున్న పరిణితి ఏమిటి? ఇంకా నన్ను అనడానికి ఆయన దగ్గర ఏం మెటీరియల్ లేదని కూడా నాకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే వాళ్ళ మీద పుంకాను పుంకాలుగా అవినీతి ఆరోపణలు, చెరువులు కానీ కొండలు గుట్టలు అన్నీ కబ్జా చేసేసారు. ఒక అపార్ట్మెంట్ కట్టాలంటే ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కింద వరకు 10 మంది వరకు వెళ్ళి డబ్బులు వసూలు చేసే ఒక దారుణమైన సంస్కృతి ఆయన తీసుకొచ్చాడు ఇక్కడ. ఇలాంటివన్నీ మా దగ్గర లేవు కాబట్టి మమ్మల్ని లోకల్ నాన్ లోకల్ అని మాట్లాడుతూ ఉన్నాడు. అంతకు తప్ప ఆయన దగ్గర మ్యాటర్ ఇంకేమీ లేదన్న విషయం మాత్రం స్పష్టం అవుతా ఉంది. రమేష్ గారు, 75 సంవత్సరాల స్వాతంత్రం మనం జరుపుకున్నాం,
కానీ ఇప్పటికీ ఒక అర్బన్ కల్చర్ ఉన్నటువంటి నియోజకవర్గం నుండి ఒక గ్రామస్తులు మేము ఎన్నికలకు దూరంగా ఉంటాము అని చెప్పే పరిస్థితి ఉందంటే కారణం ఏంటి అంటారు? ఈరోజు తాడి విలేజ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మా బ్రతుకులు బుగ్గిపాలైపోయాయి, మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు అని. ఇది ప్రతిసారి ఎన్నికలు ఒక మేనిఫెస్టో లాగా ఒక హామీగా వెళ్తోంది, కానీ పరిష్కారం అనేది ఎక్కడ జరగట్లేదు. మీరైతే ఏం చెప్తారు అసలు? 2013 తాడి తరలింపుకి ఒక స్పేస్ కూడా చూసి ఊరు వాళ్ళని తీసుకుని కలెక్టర్ జాయింట్ కలెక్టర్ నేను విజిట్ చేసి ఒక భూమిని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. లోకల్లో కొంతమంది దాన్ని మేము లబ్ధిదారులం అవుతాము అంటే మాకు పేరు వస్తుంది అని చెప్పి ఒక రాజకీయంగా ఒక అలజడి సృష్టించి ఒక కొన్ని తప్పులు చేసి ఈలోపు రాష్ట్ర విభజన ఎలక్షన్ వచ్చేసింది. 2014 నుంచి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, బండారు గారు హామీ ఇచ్చారు, ఆ దిశగా అడుగులు పడ్డాయి. సరే, వాళ్ళు చేయలేకపోయారు. 2019 జగన్మోహన్ రెడ్డి గారు హామీ, ఇక్కడ ఎమ్మెల్యే అదీప్ రాజు గారు హామీ, తాడి తరలింపు ఒక సంవత్సరంలోనే చేస్తాం, చేయకపోతే మాకు ఓటు కూడా వేయద్దు అని పంచగ్రామాల సమస్య మీద, తాడి సమస్య మీద ఈ ఎమ్మెల్యే స్వయంగా వాళ్ళకి ఇచ్చిన మాట ఏంటంటే, ఈ రెండు సమస్యలు తెచ్చకపోతే నెక్స్ట్ ఓటు అడగటానికి కూడా నేను రాను అని చెప్పి, అది నా దగ్గర బయట కూడా ఉంది, ఆయన వాయిస్ కూడా ఉంది. అయితే ఆరంభ సూరత్వం ఎలక్షన్లో గెలవటానికి చెప్పిన మాటలు తప్పాలి చేసింది ఏమీ లేదు. మొన్న వాళ్ళు ఎలక్షన్ బహిష్కరిస్తామంటే తాడి గ్రామం నేను వెళ్ళాను, వాళ్ళందరూ కూడా ఎలక్షన్లో పాల్గొంటున్నారు, ఎన్నో జాయినింగ్లు కూడా ఊర్లో జరిగాయి. నేను గతంలో చేసిన పని కూడా వాళ్ళు గుర్తించారు. చేస్తే గీస్తే రమేష్ వస్తేనే మాకు న్యాయం జరుగుద్దని ముక్త కంఠంతో మహిళలు కానీ ఆ ఊర్లో పురుషులు కానీ అందరూ కూడా వచ్చి బ్రహ్మరథం పెట్టారు. నేను ఒకటే మాట ఇచ్చాను వాళ్ళకి, నేను వచ్చిన సంవత్సరంన్నర కాలంలో తాడి తరలింపు జరిగి తీరుతుంది, పంచగ్రామాల సమస్య కూడా ఏదైతే 11,000 హౌస్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పరిష్కారం చూపిస్తా, తప్పకుండా వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇప్పించే కార్యక్రమం కూడా చేపడతాం. ఎందుకంటే తాడి గ్రామం మీద కానీ పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు, పంచగ్రామాల సమస్య మీద కూడా ఇద్దరికి అవగాహన ఉంది. రేపు 1వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు ప్రోగ్రాం పెందుతులు ఉన్నప్పుడు నేను మొట్టమొదట ఆయనతో మాట్లాడే అంశం తాడి పంచగ్రామాల సమస్య పెట్టాను, 2 తాడి తరలింపు పెట్టాను, అనౌన్స్ చేయిస్తూ ఉన్నా. చిత్తశుద్ధితో 100% మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ 2 కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తామని చెప్పి ప్రజలకు నేను ప్రమాణం చేస్తాను. అధికార పార్టీలో మీకు ఒక సముచితమైన స్థానం ఉన్నప్పటికీ, పోటీ చేసే అవకాశం మళ్ళీ ఉంటుంది అని తెలిసినప్పటికీ కూడా అక్కడ తృణప్రాయంగా వదులుకొని జనసేనలోనికి రావటానికి రమేష్ గారు ఎందుకు, అదొక సాహసం అనుకోవాలా లేకపోతే ఏమనుకోవాలి? కేవలం పెందుర్తి ప్రజల కోసమే అలాంటి ఆలోచన ఎందుకు చేసుకున్నారు? వైసీపీలో ఉన్న ఆ సంవత్సర కాలం కూడా నేను ఆ రోజే రిజైన్ చేసినప్పుడు చెప్పాను, నేను ఇప్పటి వరకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ మీద రాజకీయాలు చేశాను. ఆ రోజు మీ మీడియా మిత్రులందరితో నేను చెప్పింది అది, ఒక ఆలోచన విధానం లేదు, ప్రజాప్రతినిధులకి గౌరవం లేదు, నాయకుడిని కలవాలంటే అపాయింట్మెంట్ ఉండదు, ఇక్కడున్న సమస్యలు చెప్పాలంటే టైం ఇవ్వరు. నేను 3 రాజధానులు విశాఖ పరిపాలన రాజధాని అన్న దానికి ఇష్టపడి వస్తున్నానని చెప్పి ఆ రోజు పార్టీలోకి వెళ్ళినప్పుడు చెప్పాను. ఆ దిశగా మేమేం చేశామని చెప్పి నేను ఈరోజు అడుగుతూ ఉన్నాను. ఎన్నో సందర్భాల్లో ఇక్కడికి వచ్చినప్పుడు రాజధాని అని పరిపాలన రాజధాని ప్రకటిస్తే కాదండి సీఎం గారు, ఏదో ఆ దిశగా కొన్ని పనులు చేద్దాం అని చెప్పినా కూడా రాజకీయ లబ్ధి కోసం అమరావతిలో రాజధాని కట్టకుండా ఉండడం కోసం ఆయన ఆలోచన కానీ ఇక్కడ రాజధాని కట్టాలనేది ఆయన ఆలోచన కాదు అని మాకు తర్వాత అర్థమైంది. ఆ విషయం మేము మాట్లాడినప్పుడల్లా దాన్ని దాటవేసే విధానం కానీ, మరి ఏమీ లేకుండా ఆయన 500 కోట్లు ఖర్చు పెట్టి ఋషికొండ దగ్గర ఆయన ఇల్లు మాత్రం కట్టుకున్నాడు, కానీ ఆ దిశగా మా ప్రయత్నం ఏమీ జరగలేదు. రైల్వే జోన్ మీద కానీ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపటంలో కానీ, అలాగే స్పెషల్ స్టేటస్ విషయంలో కానీ,
ఆ మూడు రాజధానులు అన్న దాంట్లో మాట నిలబెట్టుకోవటంలో కానీ, ఏది కూడా చిత్తశుద్ధి లేని పోలవరం పూర్తి చేయటంలో కానీ ఎక్కడా నాకు ఆయనలో చిత్తశుద్ధి కనిపించలేదు. సో ఫైనలీ ఏమైనా మిస్ అవుతున్నారా పర్సనల్ లైఫ్ని? పెందుర్తి గెలుపు కోసం, పెందుర్తి ప్రజల కోసం అనునిత్యం ఈ టైంని స్పెండ్ చేస్తూ ఉన్నారు. అలాగే పార్టీకి ఇదొక గెలుపుని గిఫ్ట్గా అందించడం కూడా మీ బాధ్యత. ఏం మిస్ అవుతున్నారు? ఇంకా ఇప్పుడు మిస్ అయ్యేది ఏముందమ్మా, మిస్ అవ్వాల్సిన టైం అంతా మిస్ అయ్యా. కానీ రాజకీయాలు చాలామందికి బయట నుంచి చూసేవాళ్ళకి వైట్ అండ్ వైట్ డ్రెస్సును తర్వాత రాజభోగంగా కనిపిస్తుంది. కానీ రాజకీయాలు ఇదివరకు లాగా లేవు. బాండెడ్ లేబర్ లాగా కష్టపడితేనే రాజకీయాలు. రిపీట్ దట్ వర్డ్ సార్. బాండెడ్ లేబర్ లాగా కష్టపడాలా? ఒక ప్రజాప్రతినిధి నిత్య ప్రజల్లో ఉండాలా? వాళ్ళ బాగోగులు కనుక్కుంటుండాలా? ఆ ఇంట్లో శుభకార్యం జరిగినా అశుభకార్యం జరిగినా ఏదైనా చావైనా బతికైనా పుట్టినరోజైనా పెళ్ళి అయినా వెళ్ళాలా? వాళ్ళని ఆదుకోవాలా? వాళ్ళకి వాళ్ళతో కలవాలా? వాళ్ళ అన్ని రకాలుగా ప్రజల్లో మమేకం అవటం ఉండాలి. మన ఫ్యామిలీకి పెళ్ళిళ్ళు అన్న మాంతున్నామేమో కానీ, నియోజకవర్గంలో పెళ్ళిళ్ళు కానీ, లేకపోతే ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు వచ్చినా కానీ మేము మానే ప్రసక్తి ఉండదు. ఆ మాత్రం కమిట్మెంట్ ఉంటేనే ప్రజలు ఈ రోజున ఆదరిస్తూ ఉంటారు. ప్రజలు కూడా చాలా చైతన్యవంతమయ్యారు. 4 రోజులు ఎమ్మెల్యే కనపడకపోతే ఫోన్ చేసి అడిగేసే రోజులు వచ్చేసే. అందుకని రాజకీయాలనేది ఇప్పుడు కానీ రాబోయే రోజుల్లో కూడా కానీ వర్ధించిన విస్తరైతే కాదు. ప్రజలకు విశ్వాసంగా పనిచేస్తాననుకున్న వాళ్ళే రాజకీయాల్లో మనగలుగుతారనేది నేను నమ్ముతా ఉన్నాను. రావాలి, గెలవాలి అంటే కూడా ఇవి కంపల్సరీగా ఫాలో అవ్వాలి. కంపల్సరీగా ఇవి ఫాలో అవ్వాలండి. నమస్తే సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.